పెద్దపల్లి జిల్లా మంతనిలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు ప్రచారంలో భాగంగా వాకర్స్ ఓపెన్ జిమ్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం వాకర్స్ ఓపెన్ జిమ్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు. కరోనా విపత్కర పరిస్థితిలో ఇబ్బందులు అందరం చూశామని, అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా మంచి వాతావరణం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మీ దీవెనలు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని సుందీకరించి మంచి వాతావరణం కల్పిస్తామని పుట్టమధు హామీ ఇచ్చారు. ఈ మంత్రిని, మట్టిని ఏ విధంగా ప్రేమిస్తా ఉన్నానో, ఈ మంత్రిని అభివృద్ధి కోసం ఏ విధంగా పరితపిస్తా ఉన్నానో, గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే హోదాలో అంతకుముందు ఎంపీపీ జడ్పీటీసీగా మీ కళ్ళ ముందనే పెరిగిన కనుక ఇవాళ ఎంతో కొంత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ విధంగానైతే వాళ్ళ నియోజకవర్గాలలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దాంట్లో కొంత ఉడతాభక్తిగా నా వంతు కృషి మంత్రి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మినీ ట్యాంక్ బండ్లాగా మన బొక్కల వాగన్ కావచ్చు, పైన ఒక చెక్ డ్యామ్ కట్టి అటు ఇటు కరకట్టలు కట్టి లైటింగ్ వేసి తర్వాత మంత్రిలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా సుందరీకరించి గ్రౌండ్ను కూడా సుందరీకరించి రాబో రోజులలో మంత్రిని పట్టణానికి అవుట్డోర్ రింగ్ రోడ్ వేసి నాలుగు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడాని కోసం ఆలోచన చేస్తున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించి మంత్రిని పట్టణం నుంచి భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకేదైతే మనకి ఇక్కడ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ అడుగుతున్నామో, నేను అనుకుంటా మహిళా జిమ్లు అడుగుతున్నామో,